गुड मॉर्निंग टू ऑल। फाइनल वीक हम लोगों ने सिक्स सेमेस्टर के संबंधी टैली विद जीएसटी में डिस्कशन చేసుకుందాం। मन की प्रीवियस चुस्ते हाउ टू क्रिएट लेजर, हाउ टू क्रिएट वाउचर्स, सिंगल एंड मल्टीपल वाउचर्स, नेक्स्ट वन हाउ टू क्रिएट टैक्स लेजर, नेक्स्ट वन हाउ टू क्रिएट टैक्स पार्टी लेजर्स मैं डिस्कशन చేసుకుందాం। अलग प्रेजेंट क्लास వచ్చేసరికి की మనము हाउ टू मेंटेन इन्वेंटरी इन टैली, हाउ टू मेंटेन इन्वेंटरी इन टैली గురించి మనం డిస్కషన్ చేసుకుందాం। అయితే మనము టాలీలో ఇన్వెంటరీ అనేది మనం మెయింటైన్ చేయాలంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు మనకి మెయింటైన్ బై అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కంపెనీ క్రియేట్ లో। సో మెయింటైన్ బై లో మనకి టూ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఓకేనా। అయితే మనం చూస్తే గనక దేని గురించి డిస్కషన్ చేస్తాం, హౌ టు మెయింటైన్, హౌ టు మెయింటైన్ ఇన్వెంటరీ इन टैली, हाउ टू मेंटेन इन्वेंटरी इन टैली सभी क्वेश्चन डिस्कशन చేసుకుందాం ఓకేనా। అయితే మనము టాలీలో ఇన్వెంటరీ మోడ్ ని లేదా ఇన్వెంటరీ ఆప్షన్ ఏదైతే ఉందో అది మనం మెయింటైన్ చేయాలంటే గనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు मन की मेंटेन अने ऑप्शन कनిపిస్తుంది। सो मेंटेन बे लो मन की दानि सेलेक्ट चेयगाने मन की टू अकाउंट्स अनेवि अडुगुतायि। दांट्लो मन फस्ट वन सरिकि अकाउंट्स ओन्ली, अलागे सेकंड वन वच्चेसरिकि अकाउंट्स विथ इन्वेंटरी ओन अनेदि उंटुंदि। सो मनमु अकाउंट्स विद इन्वेंटरी अने सेलेक्ट, अकाउंट विद इन्वेंटरी अने सेलेक्ट। सो मन के कंपनी क्रिएट मन की मेंटेन बाय ऑप्शन सेलेक्ट मन की टू अकाउंट्स अने कई। सो आ टू अकाउंट्स मन की फर्स्ट वन सर की अकाउंट्स अलगे सेकंड वन सर की अकाउंट्स विद इन्वेंटरी, अकाउंट विद इन्वेंटरी। सो मन के अकाउंट्स ओनली काकुंडा अकाउंट्स विद इन्वेंटरी मन कंपनी क्रिएट चेसिनप्पुडु सेलेक्ट चेसुकोवाली, कंपनी क्रिएट चेसिनप्पुडु सेलेक्ट चेसुकोवाली ओकेना। सेलेक्ट चेसुकुन्न तर्वात कंपनी क्रिएट अनेदि अयिन तर्वात अप्पुडु मनं एं चेयालंटे कंपनी क्रिएट मन की फीचर्स अनेवि उंटाई। सो मन की गेटवे ऑफ टैली मन की फीचर्स मन सेलेक्ट चेसुकोनी अप्पुडु F2 अनि प्रेस चेस्ते गनुक मन की इन्वेंटरी फीचर्स अनेदि वस्तायि। सो मन की इन्वेंटरी फीचर्स लो मन कोन्नि ऑप्शन्स अनेवि नो उंटाई, दानि मन S కింద अनेदि सेलेक्ट चेसुकोवाली ओकेना। अयिते ई ऑप्शन्स कोन चूस्ते गनुक मन की फस्ट वन वर की ये आपशन मन एस कवाली चुस्ते कम फस्ट वन सर की फस्ट वन इंटीग्रेट अकाउंट्स इन्वेंटरी, इंटीग्रेट अकाउंट्स एंड
అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ. సెలెక్ట్ ఎస్ సెలెక్ట్ ఎస్ మనము ఇంటిగ్రేట్ అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ కానీ మనం మెయింటైన్ చేయాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ సెలెక్టెడ్ ఎస్ అని పెట్టుకోవాలి. అంటే ఇక్కడ నో అని ఉంటుంది మన ఎస్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే సెకండ్ వన్ హలో ఇన్వాయిసింగ్. హలో ఇన్వాయిసింగ్ దీన్ని మనం ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇన్వాయిస్ అనేది మనం ఎలా చేయాలనుకుంటే కనుక మనము ఎస్ అనే ఆప్షన్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ ఎంటర్ పర్చేస్ ఇన్ ఇన్వాయిస్ ఫార్మేట్. ఎంటర్ పర్చేస్ ఇన్ purchasing inventory purchasing sorry invoice format invoice format మనం దీన్ని ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఎంట్రీ purchasing invoice format ని మనం ఏం చేయాలంటే ఎస్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ యూజ్ డెబిట్ ఆర్ క్రెడిట్ నోట్స్. యూజ్ డెబిట్ ఆర్ క్రెడిట్ నోట్స్ దీన్ని మనము ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. యూజ్ డెబిట్ ఆర్ క్రెడిట్ నోట్స్ దీన్ని మనం ఏం చేయాలంటే ఎస్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ యూజ్ ఇన్వాయిస్ మోడ్ ఫర్ యూజ్ invoice invoice mode for credit notes మనం దీన్ని ఏం చేయాలంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ యూజ్ ఇన్వాయిస్ మోడ్ ఫర్ డెబిట్ నోట్ దీన్ని మనం ఏం చేయాలంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని మనం ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ సపరేట్ డిస్కౌంట్ కాలమ్ separate discount column on invoice ఇది మనము ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సపరేట్ డిస్కౌంట్ కాలం ఆన్ ఇన్వాయిస్ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనము కంపెనీ క్రియేట్ అయిపోయిన తర్వాత
అండ్ ఇన్వెంట్ విత్ అకౌంట్ విత్ ఇన్వెంట్ సెలెక్ట్ చేసుకుని కంపెనీ క్రియేట్ అయిన తర్వాత మనకి ఈ గేట్వే టాలీలో మనకి ఫీచర్స్ అండ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. మనం ఆ ఫీచర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకి F2 అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కీబోర్డ్లో F2 అని మనం ప్రెస్ చేస్తే కనుక ఇన్వెంటరీ ఫీచర్స్ అనేది మనకి స్క్రీన్ అపేర్ అవుతుంది. ఈ స్క్రీన్లో కొన్ని ఆప్షన్స్ మనం ఏం చేయాలంటే నో, ఎస్ఆర్ నో ఉంటుంది. సో మనం ఈ కొన్ని ఆప్షన్స్ మనం ఎస్ కింద మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏంటి మనము ఇండికేట్ అకౌంట్స్ ఆన్ ఇన్వెంటరీ మనం ఏం చేయాలి, ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎలా ఇన్వాయిసింగ్ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ ఎంటర్ పర్చేస్ ఇన్ ఇన్వాయిస్ ఫార్మేట్ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ యూజ్ డెబిట్ ఆర్ క్రెడిట్ నోట్స్ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ యూజ్ ఇన్వాయిస్ మోడ్ ఫర్ క్రెడిట్ నోట్ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ యూజ్ ఇన్వాయిస్ మోడ్ ఫర్ డెబిట్ నోట్స్ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ సపరేట్ డిస్కౌంట్ కాలమ్ ఆన్ ఇన్వాయిస్ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇన్వెంటరీ ట్యాలీలో ఫీచర్స్ అనేది ఎస్ అని కొన్ని ఫీచర్స్ ఎస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం. అలాగే అసలు ఇన్వెంట్ మోడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే నంబర్ ఆఫ్ స్టాక్స్ కానీ లేదా నంబర్ ఆఫ్ ఇన్వెంట్స్ అని మెయింటైన్ చేయడానికి ట్యాలీలో ఈ ఇన్వెంట్ మోడ్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా? అయితే మనము చూస్తే కనుక కంపెనీ క్రియేట్లో ఏ విధంగా అనేది మనం అకౌంట్ విత్ ఇన్వెంటరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అని ఒక స్క్రీన్ రూపంలో మనం చూస్తే కనుక అది మనము కంపెనీలో కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు మనము అకౌంట్ విత్ ఇన్వెంటరీ అనేది ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలో మన క్రియేట్ కంపెనీ స్క్రీన్ ద్వారా చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ట్యాలీ యొక్క వెర్షన్ ఉంటుంది. అలాగే కంపెనీ క్రియేషన్ యొక్క టైటిల్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన కంపెనీ డీటెయిల్స్ చూసుకుంటే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టరీ అలాగే నేమ్. నెక్స్ట్ వన్ మెయిలింగ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మెయిలింగ్ కాంటాక్ట్ డీటెయిల్స్. దీంట్లో మనకి మెయిలింగ్ నేమ్, అడ్రస్, స్టేటరీ కంప్లైన్స్ ఫర్ స్టే, పిన్ కోడ్, టెలి నంబర్, ఈమెయిల్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి రైట్ సైడ్ కంపెనీ డీటెయిల్స్ ఉంటాయి. ఈ కంపెనీ డీటెయిల్స్లో కరెన్సీ నెంబర్, మెయింటైన్, అలాగే ఇన్వాయిస్ ఎలా అయింది, ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడే ఈ కంపెనీ డీటెయిల్స్లోనే మనం మెయింటైన్ అనే ఆప్షన్ మీద ఇక్కడ మనకి బేసికల్గా టూ ఆప్షన్స్ అని మనకి కనిపిస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి చూస్తే అకౌంట్ ఓన్లీ, అలాగే అకౌంట్ విత్ ఇన్వెంటరీ. సో మన ఫస్ట్ నుంచి చూస్తే కనుక డైరెక్టరీ, డైరెక్టర్లో మనకి దేనికి దీని యొక్క వర్కింగ్ ఏంటంటే మనము ట్యాలీ యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే పాత్ ఏదైతే ఉందో అది సేవ్ అవ్వడానికి మనకి ఇక్కడ అంటే ఎక్కడ ఉందో ఏంటి అనేది ఇది చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ వన్ నేమ్,
నేమ్ దగ్గర మనము ఏ కంపెనీ అయితే ఏ కంపెనీకి అయితే నేమ్ ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ మనం ఇక్కడ అనేది టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ కామా వై కామా జెడ్ లిమిటెడ్ ఎక్స్ కామా వై కామా జెడ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ తీసుకుంటే కనుక నేమ్ దగ్గర ఎక్స్ కామా వై కామా జెడ్ కామా లిమిటెడ్ అనేది మనం టైప్ చేసాం. అలాగే నెక్స్ట్ వన్ మెయిలింగ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే కంపెనీ యొక్క డీటెయిల్స్ మెయిలింగ్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ మనము ఇక్కడ టైప్ చేయాలి. సో మెయిలింగ్ నేమ్, మెయిలింగ్ నేమ్ కూడా సేమ్ ఇందు ముందు నేమ్ అయితే ఏదైతే టైప్ చేస్తామో మెయిలింగ్ నేమ్ కూడా అదే అనేది వస్తుంది. సో మెయిలింగ్ నేమ్ ఎక్స్ వై జెడ్ లిమిటెడ్ మెయిలింగ్ నేమ్ కూడా ఎక్స్ వై జెడ్ లిమిటెడ్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ అడ్రస్, కంపెనీ యొక్క అడ్రస్ అనేది అయితే ఏ ప్లేస్ లో ఉందో అది ఇక్కడ మనము టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఢిల్లీ అనుకుందాం, ఢిల్లీ మనకి కంపెనీ అనేది ఢిల్లీలో ఉంది అనుకుందాం. సో అడ్రస్ అనేది ఆ ఢిల్లీలో ఉందని మనము టైప్ చేసిన డోర్ నెంబర్ ఏ స్ట్రీట్ లో ఉంది మొత్తం ఆఫీస్ బాటి మొత్తం కూడా అడ్రస్ లో అనేది మనము దానికి సంబంధించిన అడ్రస్ మనము టైప్ చేస్తాము. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి స్టాటరీ కంప్లైంట్స్ ఫర్, స్టాటరీ కంప్లైంట్స్ ఫర్, స్టాటరీ కంప్లైంట్స్ ఫర్ అనేది నాట్ ఫర్ అనేది ఇండియన్ ఇండియన్ పెట్టుకోవాలి. స్టాటరీ కంప్లైంట్స్ ఫర్ ఇండియా. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టేట్, అలాగే పిన్ కోడ్, టెలి నంబర్, ఈమెయిల్ ఈ మొత్తం కూడా ఇక్కడ మనము స్టేట్ స్టేట్ ద స్టేట్ అలాగే పిన్ కోడ్ ద స్టేట్ మనకి కంపెనీ అనేది ఏ పిన్ కోడ్ లో ఉందో అక్కడ మనం అక్కడ టైప్ చేసుకోవాలి. అలాగే టెలిఫోన్ నంబర్ వేయాలి. అలాగే కంపెనీ యొక్క మెయిల్ కానీ పర్సనల్ నేమ్ పర్సనల్ మెయిల్ కానీ ఏవైతే ఉంటాయి పర్సన్స్ యొక్క ఆ మెయిల్స్ అనేది రాసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీ డీటెయిల్స్, కంపెనీ డీటెయిల్స్ లో చూస్తే కరెన్సీ సింబల్ ఆర్ఎస్ఎల్ టైప్ చేస్తాం లేదా డిఫాల్ట్ గా ఆర్ఎస్ అనేది ఉంటుంది. అలాగే మెయింటైన్ ఇదే మనకి మెయిన్ పాయింట్ అని మనం చెప్పుకోవాలి. సో ఇక్కడ మనము ఇన్వెంటరీయా లేదా అకౌంట్స్ పేయబోలియా మనం ఏదైతే మెయింటైన్ చేయాలో అనుకున్నామో దాన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రీవియస్ గా చూసుకుంటే కనుక మన అకౌంట్స్ ఓన్లీ అలాగే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. సో మనకి ఇక్కడ అకౌంట్స్ ఓన్లీ లెడ్జర్స్ కానీ వాచెస్ కానీ నార్మల్గా క్రియేట్ చేయాలని కనుక అకౌంట్స్ ఓన్లీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదు స్టాక్ ఐటమ్స్ మనం క్రియేట్ చేయాలని కనుక లేదా ఇన్వెంట్స్ మెయింటైన్ చేయాలని కనుక ఇన్వాయిస్ని లేదా ఇంటిగ్రేట్ ఇన్వాయిస్ డెబిట్ నోట్స్ని ఇట్లా మనం మెయింటైన్ చేయాలని కనుక మనం అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మెయిన్ థింగ్ మనం చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ మెయింటైన్ లో అకౌంట్స్ విత్ అండ్ ఇన్వెంటరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్ విత్ ఇన్వెంటరీ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనము అకౌంట్ విత్ ఇన్వెంటరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో మనకి ఇక్కడ హౌ టు మెయింటైన్ ఇన్వెంటరీ క్యారీలో చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మెయిన్ మనం ఏం చేయాలంటే కనుక కంపెనీ క్రియేట్ చేసినప్పుడు మనం అకౌంట్ విత్ ఇన్వెంటరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? అప్పుడు మనము ఏం చేయాలంటే ఫీచర్స్ కేటీఎఫ్ ట్యాలీలో అంటే మనకి చూస్తే కనుక మనకి ఫీచర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా మనము ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ వన్ ట్యాలీ మెయిన్ గేట్లోకి వెళ్ళిపోవాలి. ట్యాలీ మెయిన్ గేట్లోకి వెళ్ళిన తర్వాత గేట్ వే ఆఫ్ ట్యాలీ ట్రూ, గేట్ వే ఆఫ్ ట్యాలీ ట్రూ కంపెనీ ఫీచర్స్ ప్రూఫ్. నెక్స్ట్ వన్
కంపెనీ ఆపరేషన్స్ ఆల్టరేషన్ సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక కంపెనీ ఇన్విట్ ఫీచర్స్ లోకి మనం ఎంటర్ అవుతాము. సో దాంట్లో మనం ఏమి సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఆప్షన్స్ అని ఎస్ఎన్ పెట్టుకోవాలి మనం ప్రీవియస్ లో చెప్పుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.